వైసీపీ ప్రభుత్వ పాలన అవినీతిమయంగా మారిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు విమర్శించారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో మండలంలో సమస్యలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. వైసీపీ నాయకులు ప్రజా వ్యతిరేక పాలన అందిస్తున్నారని విజయనగరం జిల్లా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు పలు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఇసుక స్కాములు, ల్యాండ్ స్కాములు, లిక్కర్ స్కాములు, భూదందాలు వైసీపీ ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. వీటిపై చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరం కూడా మండల రెవెన్యూ అధికారి గారికి ఓ రిప్రజెంటేషన్ ఇచ్చారు. గడిచిన సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్న అన్యాయాలు వివిధ శాఖల వారీగా కూడా ఇచ్చాం. గ్రామాల్లో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలు ఎవరకైతే పింఛన్ల లబ్ధిదారులు ఉన్నారో అన్యాయంగా ఎంత దారుణమైన అంటే పేదవాడికి పింఛన్ ఇవ్వబడుతుంది, ఇస్తే వీడు తెలుగుదేశం పార్టీకి సింపథైజర్ అని చెప్పి చనిపోయాడని రిపోర్ట్లు కూడా గ్రామ వాలంటీర్లు రిపోర్ట్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. తదుపరి వాళ్ళు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగడం, ఇవన్నీ చేసుకొని సాధించుకునే పరిస్థితిలో ఉన్నాం. అనేక విషయాల్లో ఎవరైతే గ్రామ వాలంటీర్లు ఉన్నారో విత్తనాలు కావాలన్నా ఏ ప్రజలకిచ్చిన ఏ సంక్షేమ పథకం వాళ్ళకి దరిచేరాలన్నా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మా పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళండి, మీకు ఏది కావాల్సి అది వస్తుంది, తెలుగుదేశం పార్టీలో ఉంటే మీకు ఇది ఇవ్వమని చెప్పి డైరెక్ట్గా వాలంటీర్లు అనేక సందర్భాల్లో చెప్పిన సంఘటనలు ఉన్నాయి. ఉదాహరణ చూసుకుంటే పేద ప్రతి పేదవాడికి ఇల్లు పట్టాలు ఇస్తా ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ ఎక్వైరీ చేసినప్పుడు కానీ గ్రామాల్లో చూసుకుంటే ఎక్కడైనా సరే గ్రామాల్లో ఖాళీ స్థలం ఎక్కడుంటే అక్కడ గ్రామాల్లో పశువుల శాలలు ఇవన్నీ కట్టుకోవడం మన ప్రాంతంలో అనువైతే తెలుగుదేశం సంబంధించిన పార్టీకి సంబంధించిన వ్యక్తులైతే దారుణంగా అవి ఖాళీ చేయించి పక్కనే ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మాత్రం అట్లా వదిలిపెట్టడం వల్ల మా కార్యకర్తలకు అన్యాయం జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఏ పద్ధతిలో చేసుకున్నా సరే పద్ధతి ప్రకారం ట్రాన్స్పరెంట్గా చేస్తే మా వాళ్ళు కూడా మీకు సహకరించే పరిస్థితి ఉంటుంది. కానీ వ్యవస్థత చూపిస్తే చూస్తూ ఊరుకునేది లేదని తెలియజేయడానికే ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఒకవైపు ఇలాంటి అన్యాయాలు చేస్తే సంక్షేమ పథకాల్లో, రెండో వైపు చూస్తే చంపావతి నది ఇసుక దందాలు అయితే దారుణంగా ఉన్నాయి. వెనక నుంచి 56 లారీలు పోతా ఉన్నాయి. నామకే వాస్తుగా 1-2 ట్రాక్టర్లు తట్టి కేసులు పెట్టాం, పట్టుకున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఈ ప్రాంతం నుంచి పట్టణాలకు ఇసుక అన్యాయంగా అక్రమంగా వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన నేతలు ఇసుక దందాగిరి చేయడం వల్ల మన ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికులు పని లేక ఇబ్బంది పడుతున్నారని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు, అలాగే రెండవ వైపు ఏ గ్రామంలో చూసినా సరే మా కార్యకర్తల మీద దౌర్జన్యకాండ చేస్తూ ఉన్నారు. భరించాం భరించాం, సంవత్సర కాలం భరించాం. అందుకనే ఈరోజు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రక్షించుకోవడానికి ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే మేము కూడా వెళ్ళి ఆ అన్యాయాన్ని సరిచేసే వరకు ఊరుకునేది లేదని చెప్పి తెలియజేయడానికే ఈ కార్యక్రమం చేపట్టామని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.